నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటారా రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారా అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమిని ఊహిస్తున్న కేసీఆర్ ఓటమి నుంచి ప్రజలు పత్రికలు మీడియా దృష్టిని మరల్చేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోన అవసరం లేదని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది అది ఎలా ఉంటే హుజరాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారని అటు పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అది అలా ఉంటే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఈసారి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెర్త్ ఖాయమని అంటున్నారు నిజ నిజాలు ఎలా ఉన్నప్పటికీ మంత్రి పదవి కోసం అలిగి కొన్ని నెలల పాటు అటు రాజకీయ కార్యక్రమాలకు ఇటు కుటుంబ వేడుకలకు దూరంగా ఉన్న ఆమె ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే తిరిగి రాజకీయ స్రవంతిలోకి వచ్చారని కూడా పార్టీలో చర్చ నడుస్తోంది అంతేకాకుండా కవిత మంత్రివర్గంలో ఎంట్రీకి అవరోధాలు లేకుండా రాకుండా లైన్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో తమకు పోటీ వస్తారనుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను కవిత చాకచక్యంగా ఆర్టీసీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు అలాగే శాసన మండలిలో చేసిన తొలి ప్రసంగంలోనే కవిత సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు అయితే ఆమె విమర్శల లక్ష్యం మాత్రం ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి కాదు మంత్రి ఎర్రబెల్లిని టార్గెట్ చేసేందుకే ఆమె పంచాయతీరాజ్ శాఖ పనితీరుని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారని అందుకు ఓ ఉందని అంటున్నారు నిజమే ఆమె స్థానిక ప్రజాప్రతినిధుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాబట్టి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శాసన మండలిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల సమస్యలపై ప్రస్తావించారు అని కూడా అనుకోవచ్చు అయితే నిజంగా కూడా అందులో కొంత నిజం ఉన్నా ఉండొచ్చును కూడా కానీ అదే సమయంలో జిల్లా లెక్కల్లో బాజిరెడ్డి అడ్డును తప్పించుకున్న విధంగానే క్యాస్ట్ ఈక్వేషన్స్లో అడ్డవుతారనుకున్న ఎర్రబెల్లి మంత్రి పదవికి ఎర్త్ పెట్టే వ్యూహం కూడా అందులోనే ఉందని అంటున్నారు ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మంత్రి ఎర్రబెల్లిని టార్గెట్ చేశారనే అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు మంత్రి దయాకర్ దృష్టికి తెస్తున్నామని మొదలుపెట్టి సమస్యలు ఏకరువు పెట్టిన కవిత పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం కంటే మంత్రి చేతగాని తనం ఎక్కువే ఉందన్న విధంగా మాట్లాడారు ఆమె ప్రసంగం అలా సాగిందని అంటున్నారు గతంలో కూడా అనేక సమస్యలు మంత్రి ఎర్రబిల్లి దృష్టికి తీసుకువెళ్లాలని అయినా ప్రయోజనం లేదని అన్నారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవని మంత్రి ఎర్రబిల్లి దయాకర్ రావు చొరవ తీసుకొని ఈ చిన్న సమస్యను పరిష్కరించాలని అన్నారు అలాగే కొత్త మండలాలైతే ఏర్పడ్డాయి కానీ ఎంపీపీలకు కార్యాలయాలు లేవని అందుకు కూడా మంత్రి దయాకర్ రావే కారణం అన్నట్లుగా ఆమె మాట్లాడారు అదే సమయంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ స్థానిక సంస్థలకు ఐదు వందల కోట్ల రూపాయలు లోటు పెట్టిన మండల జిల్లా పరిషత్ సభ్యుల గౌరవం కాపాడడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు అంటే లోపాలను మంత్రి ఎర్రబెల్లి ఖాతాలో వేసిన కవిత క్రెడిట్ను మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలో వేశారు ఇలా ఆమె ఎర్రబిల్లి మంత్రి పదవికి కూడా ఎసరు పెట్టారని అంటున్నారు అది ఎలా ఉంటే మంత్రివర్గ విస్తరణలో భారీ సంచలనాత్మక మార్పులు ఉంటాయని అంటున్నారు ఒకరిద్దరు సీనియర్ మంత్రులకు కూడా ఉద్వాసన తప్పకపోవచ్చని కవితతో పాటుగా మరో సీనియర్ ఎమ్మెల్సీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించవచ్చని అంటున్నారు